వెంకటేష్ మలయాళంలో మోహన్ లాల్ హీరోగా చేసిన దృశ్యంను ఆయన ఇదివరకే తెలుగులో రీమేక్ చేసి మంచి సక్సెస్ అందుకున్నారు తాజాగా దృశ్యం టూను రీమేక్ చేశారు ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ ఫస్ట్ కాఫీ కూడా రెడీ అయ్యింది ఆల్రెడీ మలయాళంలో హిట్ అయిన ఈ చిత్రంపై మంచి అంచనాలు ఉన్నాయి అక్కడ ఈ సినిమా థియేటర్లో కాకుండా డైరెక్ట్గా ఓటీటీలో విడుదలై మంచి టాక్ను తెచ్చుకుంది మలయాళంలో దృశ్యం టూను డైరెక్ట్ చేసిన అదే దర్శకుడు జీతు జోషఫ్ తెలుగులో కూడా తెరకెక్కించారు దృశ్యం టూలో వెంకటేష్ అనుకోకుండా జరిగిన ఓ మర్డర్ నుండి తన ఫ్యామిలీని ఎలా హీరో కాపాడుకున్నారు అనేదే కదా ఈ ఫ్యామిలీ థ్రిల్లర్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది ఇక ఈ దృశ్యం టూ సినిమాను తెలుగులో సురేష్ ప్రొడక్షన్ బ్యానర్స్ పై సురేష్ బాబు నిర్మిస్తున్నారు మీనా వెంకటేష్ ప్రధాన పాత్రలు చేస్తుండగా నదియా మరో కీలక పాత్రలో కనిపించనుంది తాజాగా ఈ సినిమాను థియేటర్స్లో కాకుండా నేరుగా ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారు త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది ఇక విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డార దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం నారప్ప తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కిన అసురన్ మూవీకి రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్స్ లో కాకుండా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ అయిన అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది ఇక స్టోరీ విషయానికి వస్తే నారప్ప అలియాస్ వెంకటేష్ సుందరమ్మ అలియాస్ ప్రేమని ఓ ఊరిలో వాళ్లకున్న మూడు ఎకరాల పొలం పనులు చేసుకుంటూ బతుకుతూ ఉంటారు వీళ్లకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉంటారు ఇక నారప్ప పెద్ద కుమారుడికి కాస్త పాలు ఎక్కువ ఆ ఊరిలో సిమెంట్ ఫ్యాక్టరీ కోసం ఆ ఊరి పెద్ద నారప్ప పొలం అడుగుతాడు ఆ పొలాన్ని నమ్ముకొని బతుకుతూ ఉండే నారప్ప కుటుంబం ఆ పొలాన్ని ఇచ్చేదే లేదంటారు ఈ క్రమంలో నారప్ప పెద్ద కుమారుడికి ఊరి పెద్ద కుటుంబ సభ్యులకు పెద్ద గొడవ అవుతుంది ఈ క్రమంలో ఊరి పెద్ద కుటుంబ సభ్యులు నారప్ప పెద్ద కుమారుడిని చంపేస్తారు దీంతో నారప్ప తన కుమారుడిని చంపిన వాళ్లపై ఎలా పగ తీర్చుకున్నాడనేదే నారప్ప మూవీ స్టోరీ చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా అలాగే పక్కనే ఉన్న గంట సిమ్మలు కూడా గట్టిగా కొట్టండి మీరు మర్చిపోయినా మేము మర్చిపోం